హలో ఆల్, నమస్తే. ఇది భారతీయ మాల్ అండి. ఇందులో పీవీఆర్ ఉంటుంది, చూసారా? ఏ సినిమా అయినా ఏదైనా సరే పీవీఆర్ అయినా ఒకసారి సింగిల్ స్క్రీన్ థియేటర్సా, మనకు సినిమా చూడాలి, సినిమా ఇష్టమైతే అన్నీ బాగానే ఉంటాయి. ఇప్పుడు నేను బ్రో మూవీకి వచ్చాను. ఎస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి స్వాగ్, ఇంకా సాయి తరం తేజ్, వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఈ సినిమా నలిసి బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సముద్రకని నా ఫేవరెట్ డైరెక్టర్, చూద్దాం. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. ఇది పీవీఆర్ లోపల. సో బ్రో మూవీకి వచ్చాను. బాబోయ్, అసలు పీవీఆర్ అయినా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అయినా ఏదైనా బాగుంటాయి. అందులో ఇది తమిళ మూవీ, వినోదయ సిత్తం సినిమాకి రీమేక్ అయినా కూడా నాది స్క్రీన్ 4 లోపల. వినోద సిత్తం రీమేక్ అయినా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా సాయిధరం తేజ్, ముఖ్యంగా పవర్ స్టార్ స్వాగ్తో సినిమా సూపర్ హిట్ అవుతుందని అనుకుంటాం. అందులో సముద్రకని, అట్ ద సేమ్ టైం దీనికి డైలాగ్స్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్, ఆయన కోసం ఆయన ఎలా రాస్తారో మనందరికీ తెలుసు. చూద్దాం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుందాం. అది ఫ్రెండ్, ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్ అంటే ఫుల్ ఉన్నారు ఆక్యుపెన్సీ ప్రజెంటేషన్, ఇంకా వస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడే పీవీఆర్ నుంచి, ఇవ్వండి, పీవీఆర్ లోపల నుంచి బయటకు వచ్చానంటే బ్రో మూవీ అయిపోయింది. చూశాను, ఒక్క నిమిషం ఎక్కడైనా నిలబడుకొని మాట్లాడుతూ నేను చూస్తాను. ఓకే, సింపుల్గా చెప్పాలి అంటే సినిమా బాగుంది, వెళ్ళండి. ఏ రివ్యూస్ ఏవి కన్సిడర్ చేయకండి. ఫస్ట్ పాయింట్ అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది ఫీస్ట్. ఆయన ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటారు. 80% కూడా కాదు, 100%. ఇది క్యామియో రోల్ కాదు, మల్టీస్టారర్. పవన్ కళ్యాణ్ ఇంకా సాయి ధరమ్ తేజ్ ఇద్దరు ఉన్నారు. తర్వాత త్రివిక్రమ్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఆయన స్టోరీ కూడా కొన్ని చేంజెస్ చేశారు. ఇది తమిళ సినిమా, వినోదయ సితం పాయింట్ ఎత్తుకున్నారు, కానీ స్టోరీలో చాలా చేంజెస్ చేశారు. ఓకే, ఫైనల్గా వాళ్ళు ఏం చెప్పాలనుకున్న మెసేజ్ కూడా చాలా బాగుంది. ఆ తమిళ రీమేక్ చూసిన వాళ్ళు ఈ సినిమా చూడొచ్చు, చూడని వాళ్ళు ఖచ్చితంగా చూడొచ్చు. ఎక్కడే కానీ బూతు లేదు, ఏం లేదు. ఊరికినే నెగిటివ్ రివ్యూస్ పట్టించుకోవద్దండి. నేనేదో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యానా అది ఇదని చెప్పట్లే, నేను మూవీకి ఫ్యాన్. ఓవరాల్గా సినిమా బాగానే ఉంది. నాకు నచ్చని పాయింట్స్ ఏంటంటే, మీకు తెలుసు ప్రతి వారం ఏ సినిమా రిలీజ్ అయినా నేను వెళ్తాను, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను. బేసిక్గా సాంగ్స్ అనేవి కంప్లీట్ లెట్ డౌన్. ఇంకొక సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పాత బ్లాక్ బస్టర్ సాంగ్స్ అన్నీ ఇందులో ఉన్నాయంటే, ఇది ఈ సినిమా అప్పుడప్పుడు అంటే మధ్యలో చూస్తుంటే ఇదేమన్నా పవన్ కళ్యాణ్ సాంగ్స్ స్పూఫ్ మూవీనా, అంటే ఆ సాంగ్స్ మళ్ళీ జనాల్లోకి ఎక్కించాలని ఏమైనా ఇచ్చేశారా, అది ఒకటి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద ఇండైరెక్ట్గా సెటైరికల్గా కొన్ని డైలాగ్స్ ఇరా అంటే చెప్తారు. ఎందుకంటే అట్లా రాయడము, ఆయన ఏమైనా అడిగారా? అంటే ఆయన సినిమాలో ఇన్వాల్వ్ కావాలంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని అట్లా తిట్టేలాగా, ఇండైరెక్ట్గా వాళ్ళని ఏదో ఒకటి సెటైరికల్గా అనేలాగా డైలాగ్స్ ఉంటేనే ఆయన సినిమా చేస్తానరా? లేదు కదా, ఏదో ఇరికిచ్చినట్టున్నాయి అవన్నీ. ఎందుకంటే పొలిటికల్ అవసరం లేదు కదా సినిమాలో అనిపించింది. మూడో పాయింట్. ఇక నాలుగో పాయింట్, నాకు పర్సనల్గా ఏమనిపించింది అంటే, సినిమా బాగాలేదు కాదు, మీరందరూ వెళ్ళి చూడండి, బాగానే ఉంది సినిమా. నాలుగో పాయింట్ నాకు పర్సనల్గా అనిపించిందంటే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నార్మల్ యాక్షన్ కన్నా దీంట్లో ఆయనకి ఎక్స్ట్రా ఇచ్చారేమో. అంటే మీరు ఇంకా బాగా చేయాలి సార్, ఇంకా ఎక్కువ చేయాలి సార్, అసలు ఎక్కువ యాక్టింగ్ చేయాలి సార్, అంటే ఓవర్ యాక్షన్ అన్ను అదేదో అనిపిస్తుంది. అరే, మనం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత సెటిల్డ్గా చేస్తారు, ఎంత బాగుంటుంది, ఇదేంది, ఇదేదో ఫోర్స్డ్గా ఆయన చేత చేపించారా అనిపించింది. అది సముద్రకని చెప్పారా, లేదా త్రివిక్రమ్ ఎంటర్ అయ్యి ఆయన ఏదైనా చెప్పారా, ఇన్వాల్వ్ అయ్యారా, మనకు తెలియదు, కానీ అదేదో అనిపించింది. ఈ 4-5 నెగిటివ్ పాయింట్స్, అదేంటంటే పర్సనల్ నెగిటివ్ పాయింట్స్. బట్ సినిమా పరంగా రివ్యూస్ని పట్టించుకోవద్దండి, ఇంతకంటే ఎవరూ తీయలేరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఎమోషన్స్ కనెక్ట్ అవుతారా లేదా అంటే, కొంతమంది కనెక్ట్ అవుతారు, కొంతమందికి డీప్ డెప్త్ ఎమోషన్స్ కావాలంటే కాదు. ఆ పాయింట్, ఆ మెసేజ్ మీకు తెలిస్తే ఖచ్చితంగా కనెక్ట్ అవ్వచ్చేమో నేను అనుకుంటున్నాను, వెళ్ళండి. అంతే తప్ప నెగిటివ్ రివ్యూస్ ఇవన్నీ పట్టించుకోవద్దండి. సినిమా ఓవరాల్గా ఎక్కడ బూతు లేకుండా నీట్గా తీస్తే అంతకంటే ఏం కావాలి మనకి? ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసి మాకు తమిళ రీమేక్ వినోదయ సిత్తం కంటే అద్భుతంగా ఉండాలి అది అనుకుంటే కాదు కదా. వెళ్ళండి బాస్, అందరు కలిసి వెళ్ళండి, సంతోషంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. మధ్య మధ్యలో కొంత ల్యాగ్ అనిపించినా కూడా, సారీ, ఏమైంది, ఏంటి నెక్స్ట్, ఏమవుతుందని ఒక చిన్న క్యూరియాసిటీ ఉంటుంది. ఓవరాల్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే ఇది
ఫీస్ట్ అని చెప్పాలి. మిగతా ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని పక్కన పెడితే ఫస్ట్ సినిమా అయితే చూడండి, తర్వాత చూద్దాం. అంటే నేను సాయితరం తేజ్ని ఎంకరేజ్ చేయాలి అది ఇది అని అనట్లేదు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉన్నారని సినిమాకి పోవాలి అన్నట్లేదు. నాకు నచ్చింది, ఇది నా పర్సనల్ ఒపీనియన్. ఓకేనా? థ్యాంక్ యూ.